ఎన్టీఆర్ బాలయ్య ఫ్యాన్స్ మధ్య వార్ పీక్స్ చేరింది. ఎన్ట్యాక్ తీసేయాలని డిమాండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇది నెట్టింట పెద్ద వివాదంగా మారుతుంది. వివరాలకు వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి. 2 రోజులుగా నందమూరి ఫ్యాన్స్ మధ్య రచ్చ నడుస్తుంది. ఎన్టీఆర్ బాలయ్య ఫ్యాన్స్ విడిపోయి సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేసుకుంటున్నారు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ వార్ పీక్స్కి చేరింది. ఇంకా చెప్పాలంటే అది పర్సనల్గా వెళ్తుంది. ఎన్ట్యాక్ తీసేయాలని డిమాండ్ చేసే స్థాయికి చేరుకుంది. నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని నందమూరి ఫ్యామిలీ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన సమాధికి నివాళులు అర్పించారు. ఇందులో ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తొలగించారనే కామెంటు పెద్ద వివాదంగా మారింది. బాలయ్య ఇప్పుడే తీసేయ్ అనే డైలాగ్ వైరల్ అయింది. ఆయన ఎన్టీఆర్ ఫ్లెక్సీలనే తీసేయమన్నారన్నంత అనుకున్నారు. మీడియాలోనూ అదే ప్రాజెక్ట్ అయింది. అయితే మురళి అనే వ్యక్తి హైలైట్గా ఈ ఫ్లెక్సీలు ఉన్నాయని, అదే సమయంలో వర్ధంతి రోజు స్వాగతం సుస్వాగతం ఫ్లెక్సీలు ఏంటి అని బాలయ్య వాటిని తొలగించమన్నారని ఆయన అభిమానులు అనుచరులకు చెప్పారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం, వెళ్లాల్సిన సందేశం వెళ్ళిపోయింది. కావాల్సినంత వివాదం జరిగింది. ఈ వివాదం రాజకీయ రంగులను పులుముకుంది. దీనిపై టీడీపీ వైసీపీ నాయకులు రియాక్ట్ కావడంతో రచ్చ మరింత పెద్దదైంది. అయితే ఈ సందర్భంగా బాలయ్య ఫ్యాన్స్ చాటింగ్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. ఈ సందర్భంగా నిన్ననే బాలయ్య అభిమానులు ట్విట్టర్ స్పేస్లో కలుసుకున్నారు. బాలయ్య ఎన్టీఆర్ సినిమాలపై చర్చించారు. అయితే ఇందులో తారక్ని వాళ్ళు టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్లు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇందులో బాలయ్య ఫ్యాన్స్ తారక్ సినిమాలపై విమర్శలు చేశారు. ఇప్పటి వరకు చెప్పుకోవడానికి ఒకటి కూడా 100 కోట్ల సినిమా లేదంటూ, అది నీ స్టార్డమ్ అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ఎన్ నందమూరి అనే ట్యాగ్ను తీసిమని అంటున్నారు. అది పెట్టుకొని తమ పరువును తీస్తున్నారని, ఒకప్పుడు బాలయ్య చిరంజీవి సినిమాలు పోటాపోటీగా ఆడినవని, ఒకసారి వాళ్ళు హిట్ కొడితే మరోసారి వీళ్ళు హిట్ కొట్టేవారని, ఆ పోటీ ఎప్పుడు ఉండేదని, కానీ ఎన్టీఆర్ సినిమాలు ఎవరికి పోటీ ఇవ్వడం లేదని, కనీసం ఇప్పటి వరకు 100 కోట్ల సినిమా లేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ సందర్భంగా పలు షాకింగ్ కామెంట్లు చేశారు. 3RRలోని ఒక్కటితో ఇండస్ట్రీ హిట్ సినిమా చేయడం కష్టమని భావించి రామ్ చరణ్ని తీసుకున్నారని, అందులో తనది చిన్న రోలే అని, చరణ్ సపోర్టుతోనే ఆ హిట్ సాధ్యమైందని, ఇంకోవైపు అధూర్ సినిమా గురించి మాట్లాడుకున్నారు. ఆ సమయంలో తనకు హిట్ లేకపోవడంతో దర్శకుడు వినాయక్ని వెంటపడ్డాడని, కారులో ఎక్కి బోరున విలపించాడని, దీంతో ఆ సినిమాని తీయాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో వినాయక్ చెప్పినట్లు బాలయ్య ఫ్యాన్స్ కామెంట్లు చేయడం గమనార్హం. ప్రస్తుతం వీరి ట్విట్టర్ స్పేస్ వీడియో క్లిప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.